జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో మనతో పాటు ఎన్ఆర్ఐ రాష్ట్ర సెల్ అధ్యక్షులు ఎఫ్డిసి చైర్మన్ కుర్మాచలం అనిల్ ఉన్నారు. అతనితో పాటు 150 దేశాలకు సంబంధించి దాదాపు 150 మంది ప్రతినిధులు అయితే ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధులు అయితే ఇక్కడికి వచ్చి గడప గడపకైతే ధర్మపురి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా అనిల్ చెప్పారు. తనతో పాటు మరిన్ని వివరాలు అయితే అనిల్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు అంటే పార్టీ ఎన్ఆర్ఐ విభాగం పక్షాన మేము రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు గురించి కృషి చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గ కేంద్ర కార్యాలయాలలో పత్రికా సమావేశం నిర్వహించి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని మేము వివరిస్తూ పార్టీ గెలుపుకి ఆవశ్యకత గురించి కేసీఆర్ గారి నాయకత్వం ఎందుకు ఉండాలి అనే దాని గురించి ఎన్ఆర్ఐలుగా మేము బయట దేశాలలో కూడా మన అభివృద్ధిని చూస్తూ తెలంగాణ ఎలా ప్రపంచంతో పోటీ పడుతుంది అనే విధంగా వారికి కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గణాంకాలను కూడా వివరిస్తూ ఈరోజు దేశంలో మనము జిఎస్డిపిలో కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ పవర్ కన్సంప్షన్ కానీ ఈరోజు మనము వ్యవసాయ రంగం తీసుకుంటే కూడా మనం వ్యవసాయంలో కూడా ఈరోజు పంజాబ్ని మించి ఈరోజు దేశంలో మనము నంబర్ 1గా ఉన్నాము. ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఇటు ఐటీలో కానీ ఇండస్ట్రీలో కానీ ఈ రకంగా అన్ని విషయాల్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా పార్టీ గెలుపుకు కృషి చేస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించుకోవాలని, ఎందుకంటే ఉద్యమకారులు, సౌమ్యులు, ఎంతో మంచి నాయకులు, ప్రజల మనిషి, వారితో మాకు ప్రత్యేక సాన్నిధ్యం ఉంది. కాబట్టి వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐ ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. ఈరోజు మేము ఇక్కడ ఒక పత్రికా సమావేశం నిర్వహించి ఊరూరా ఇక్కడ ఉన్న నెక్స్ట్ 3-4 రోజులు ప్రజల్లో తిరుగుతాము, ఇంటింటికి ప్రచారం చేస్తాము. కొప్పుల ఈశ్వర్ గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి, ఎందుకంటే ఈరోజు కేవలం ధర్మపురికే కాదు రాష్ట్రానికి కూడా వారి నాయకత్వం అవసరం ఉంది. మనం చూసినాం గతంలో కూడా మేము 2018లో ఇక్కడికి వచ్చినప్పుడు అదే విషయం చెప్పినాము. వీరు గెలిస్తే మామూలుగా ఉండరు, ఖచ్చితంగా మంత్రిగా ఉంటారని చెప్పి ఆశించినాము. అలాగే మంత్రిగా కూడా వీరు రాష్ట్రంలో వారి మార్కుని వారు చూసిండ్రు. మనందరికీ తెలుసు వికలాంగులకు ఇప్పుడు పెన్షన్ పెంచుకోవడం కానీ వీటన్నిటిలో కూడా వారి కృషి ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించే దిశగా మేము కూడా కృషి చేస్తాం. అంటే మా మిత్రులు బెహ్రెన్ నుంచి వచ్చిండ్రు, వారు బెహ్రెన్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా ఎన్నో సందర్భాలలో కూడా ప్రభుత్వానికి మేము కూడా విన్నవించడం జరిగింది. మన అందరికీ తెలుసు కేసీఆర్ గారు వారు ఒకటి మనం ఎక్కడికి కూడా వలసలు పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉన్న దగ్గరనే అన్ని రకాలైనటువంటి మనము పథకాల ద్వారా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ముందు ఇక్కడ మనకు రైతులకి అన్ని రకాల ప్రోత్సాహకాలు కానీ ఇటు కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కానీ ఇటువంటి అన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకించి మనం చూసినాం ఇటీవలనే బీమా సౌకర్యం కూడా గల్ఫ్లో ఉన్న వారికి కల్పించడం జరిగింది. కానీ అదేవిధంగా గల్ఫ్లో ఉన్న మిత్రులు కూడా అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న మీ కుటుంబాలకు కూడా ఎన్నో వివిధ రకాలైనటువంటి రైతు బంధు కావచ్చు, ఇప్పుడు రేపు వచ్చేటువంటి కేసీఆర్ గారి బీమా కూడా అందరికీ వర్తిస్తుంది. ఇట్లా ఎన్నో రకాల పథకాలు కూడా సంక్షేమ పథకాలు మన ఇంటికి కూడా అందుతూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించి ఒక బోర్డు అనేది కాకుండా వివిధ రకాలుగా ప్రభుత్వం మనకు అండగా ఉంది, కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నారు. పాటు ఎన్ఆర్ఐ బెహ్రెన్ శాఖకు సంబంధించి సతీష్ బీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు ఉన్నారు. మరిన్ని వివరాలు అయితే సతీష్ని అడిగి తెలుసుకుందాం. నేను బెహ్రెన్ నుండి వచ్చాను. ఈరోజు ధర్మపురికి గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించడానికి గడప గడపకు ప్రచారం చేయడానికి వచ్చాము. మా వంతు బాధ్యతగా అన్ని గడప గడపకు ప్రచారం చేసి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి విన్నవిస్తాము.